మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎలా తీసుకెళ్తుందో తెలీదు. మనిషిని అనేక రూపాల్లో మృత్యువు వెంటాడుతూ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, హార్ట్అటాక్, ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్, ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయితే నిర్లక్ష్యం కారణంగా పోయే ప్రాణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దారుణమైన విషయం ఏంటంటే, కొంతమంది తినడం తాగడం వల్ల కూడా చనిపోతున్నారు. ఈ మధ్యనే న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకున్న ఇద్దరు స్నేహితులు, అందులో ఒకరికి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని కొద్ది క్షణాల్లోనే చనిపోయిన ఘటన వెలుగు చూస్తుంది. తాజాగా రోడ్ సైడ్ అమ్మే పానీపూరి తిని ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి, కేవలం 38 లక్షలు మాత్రమే. సాధారణంగా చాలా మంది స్ట్రీట్ ఫుడ్ అంటే తెగ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా రోడ్ సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్ బజ్జీలు, గారెలు, పావుబాజీ, పానీపూరి అంటే చాలా మంది తెగ ఇష్టపడుతూ ఉంటారు. అయితే పానీపూరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది తెగ లాగించేస్తూ ఉంటారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు రోడ్ సైడ్ తమ వాహనాలు ఆపి మరీ పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే పానీపూరి తిని చనిపోయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. తాజాగా ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఇద్దరు అన్నాదమ్ములు పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి చెందిన రామకృష్ణ, విజయ్ అన్నదమ్ములు రాత్రి పానీపూరి తిన్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఇద్దరు అన్నాదమ్ముల్ని స్థానిక హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇద్దరు అన్నాదమ్ముళ్ళు కన్ను మూసినట్టు వైద్యులు తెలిపారు. చిన్నారుల మృతితో ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పానీపూరి చేయడంలో చాలా మంది అపరిశుభ్రంగా ఉంటున్నారని, చేతులతో పూరి ఒడ్డిస్తూ మరికొంతమంది మురుగునీటిని కూడా కలుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఏది ఏమైనా పానీపూరి వల్ల 2 నిండు ప్రాణాలు పోవడం చాలా బాధాకరం.